2024 పార్టీని తన్ని తరిమేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఈ నా కొడుకులిద్దర్ని బాబు కొడుకుల్ని పొప్పుగాని తుప్పుగాని ఎన్టీఆర్ వారసులు. ఎన్టీఆర్ కి నిజమైన వారసులు, ఎన్టీఆర్ కి నిజమైనటువంటి అభిమానులు. ఈ నా కొడుకుల్ని తుప్పుగాని పొప్పుగాని ఇద్దర్ని కూడా తన్ని బట్టలు తీసి తరిమేస్తారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి దరిద్రం, నిష్ఠ దరిద్రం, ఈ తుప్పుగాడి పొప్పుగాడి సిన్నా కొడుకులు ఇద్దరు పోతే గానీ ఆ పార్టీకి దరిద్రం వదలదు. ఉమ్మడి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో తుప్పునాయుడు కొడుకు పొప్పునాయుడు గాడు కమ్మగాళం అని చెప్పి ఒక పాదయాత్ర చేస్తున్నాడు. దాంట్లో ఎల్లో డ్రాయర్లు, ఎల్లో పైన కింద టోటలు వేసుకుని కమ్మదేవుడు చంద్రబాబు నాయుడు కోసం, కమ్మ యువరాజు మన పొప్పునాయుడు కోసం తెగ కష్టపడి అర్ధరాత్రి 3-4 వరకు రోడ్లు అమ్మడి తిరుగుతూ కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాలో కలిపి ఈ 33 నియోజకవర్గాల్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి గన్నవరంలో నియోజకవర్గానికి 1000 మంది యదవులను పోగేసుకుని పెద్ద సంఖ్యలో గన్నవరం నియోజకవర్గంలో మీటింగ్ చెప్పామని చెప్పి గన్నవరంలో మీటింగ్కి ఈ రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి గాల్లో ఓడిపోయినటువంటి పనికిమాలిన వ్యధవులందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని, నన్ను, గన్నవరం శాసనసభ్యుడు వంశీని వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టు 2024లో మేమే గెలుస్తాం, గెలిచినాక వాళ్ళని డ్రాయర్ మీద వీళ్ళని పాసులు పోంచడం, ఇంకా రకరకాల కార్యక్రమాలన్నీ చేస్తాం. ఆ కొబ్బరి చెప్పులు కొట్టి అదే దొంగతనం చేసేవాడు కొబ్బరి చెప్పులు అక్కడ కనకదుర్గం గుడి దగ్గర ఉదయం కనగాడు. ఆడు నన్ను వంశీని లేపేస్తాను అంటాడు. నేను కొబ్బరి చెప్పులు సంచిలో వేసుకెళ్తాం అనుకుంటే నన్ను వంశీని లేపుకెళ్తాం అంటే ఇటువంటి పనికి మన పోరం పోక నా కొడుకులు అందరిని వేసుకుని వీడు తుప్పుగాడు నన్ను డ్రాయర్తో గుడివాడ రోడ్ల మీద నిలబెడతా అంట. వీడు డైఫర్ వేసుకుని కుప్ప నుంచి పాదయాత్ర చేస్తున్నాడు, ఉత్తపోతాడు నన్ను. అప్పుడు దాకా 50 ఏళ్ళు వచ్చినాయి మాకు. ఇప్పుడు దాకా ఆడే వచ్చి పొద్దున్నే పోంచాడు లేవగానే నాకు, లేకపోతే నేను పొద్దున్నే లేచి 9 ఎలక్షన్ అయిపోగానే లోకేష్ గారు వస్తాడు నన్ను పాస్ పొందుతాకని చెప్పి మంచం తెక్కుండా కూర్చోవాలా. ఇప్పుడు దాకా ఆడే పోతున్నాడు. నేను మా గుడివాడ కాన్స్టిట్యూన్స్లో నాతో మా జనాభాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈయన మంగళగిరిలో ఓడిచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ వెళ్ళి పొద్దున్నే ఈడ నా కొడుకు సొరబై కాంప్లెక్స్ అని చెప్పి డబ్బా పట్టుకెళ్ళి పోంచుతున్నాడు. ఇటు వీడు డైఫరెన్స్ వదిలేడు బాబు తుప్పునాయుడు వాడు, ఎందుకంటే వీడు ఎక్కడేం పోతాడో తెలియదు. అందుకని పోసే పనిలేదు డైఫర్లోనే అన్నీ. ఆడేమో డ్రాయర్ గాడు, ఎవడాడు తుప్పునాయుడు గాడు, చంద్రబాబు నాయుడు గాడు. 9 నెలల్లో ఎన్నికలు అవగానే ఎక్కడైతే బిగిన్ చేశాడో కుప్పంలో పాదయాత్ర, ఎక్కడ పెంటలు ఎమ్మడ తిరుక్కుంటా సొల్లు కబుర్లు చెప్పుకుంటా సోదిన కొడుకులాగా వెళ్తున్నాడు ఇచ్చాపురం దాకా, మళ్ళీ 9 నెలలు అవగానే అక్కడ వీడికి ఉన్న డ్రైవర్ కూడా పీకి వీడిని పొప్పుగాయని అక్కడి నుంచి మళ్ళీ మొండిమాలతో నా కొడుకుని పాదయాత్ర రిటర్న్ చేయమంటారు ఎక్కడ దాకా కుప్పం దాకా. చేంజ్ నా కొడుకుని ఒక తన్ను తంతే వెళ్ళి తమిళనాడులోనూ కర్ణాటకలోనూ పడతాడు. 9 నెలల్లో బుక్ చూపిస్తున్నాడు ఎర్ర బుక్ అంటే, దాంట్లో రాస్తున్నాడు నా పేరు, వంశీ పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు. 9 నెలలు అయినాకు ఏం చేస్తారు తెలుసా బుక్? వీడు వీడి బాబు చించుకుని దాన్ని మడత పెట్టి కింద తోసుకుంటారు. ఆడో మొక్క ఈడో మొక్క